ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్ లో ఆడాలనుకునే వారి జాబితాలో తాజాగా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ చేరారు. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు ధోని కంటే మెరుగ్గా ఆడేవారు మరెవ్వరూ లేరని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. వరల్డ్ కప్ జట్టులో ధోని ఉంటే అతడి అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. వికెట్ల వెనుక చురుగ్గా రాణించడంతో పాటు క్లిష్టమైన సందర్భాల్లో యువ బౌలర్లకు ధోని తగిన సలహాలు సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి ధోని జట్టులో ఉంటే ఖచ్చితంగా టీమిండియా కప్ ను సాధిస్తుందని జహీర్ ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది పేలవ ప్రదర్శనను కనబరిచిన ధోని ఈ ఏడాది ఆస్ట్రేలియాతో ముగిసిన 3 వన్డేల సిరీస్ లో వరుసగా 3 హాఫ్ సెంచరీలు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆసీస్ గడ్డపై 3 వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో భారత్ దక్కించుకోవటంలో ధోని కీలక పాత్ర పోషించారు. చివరి 2 వన్డేలో హాఫ్ సెంచరీలతో రాణించి జట్టుకు విజయాన్ని అందించడంతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు ధోని. ఆసీస్ గడ్డపై 3 వన్డేల సిరీస్ లో ధోని 193 పరుగులు సాధించి ఫామ్ లోకి వచ్చారు. దీంతో 2019 క్రికెట్ వరల్డ్ కప్ ఆడే భారత జట్టులో ధోనికి కూడా చోటు లభిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.